దేశంలోని 7 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల 6వ దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. హర్యానాలో 10, మధ్యప్రదేశ్లో 8, ఉత్తరప్రదేశ్లో 14, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం 113,167 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. నేడు జరుగుతున్న ఎన్నికల్లో పలువురు ముఖ్య నేతలతో పాటు సినీ క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు బరిలో ఉన్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భాజపా నేతలు నరేంద్ర సింగ్ తోమర్, రిటా బహుగుణ జోషి, మేనకా గాంధీ, రాధామోహన్ సింగ్, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్, షీలా దీక్షిత్, జ్యోతిరాదిత్య సింధియా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, భోజ్పురి నటుడు దినేన్ లాల్ యాదవ్ నేడు బరిలో ఉన్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. భార్యతో కలిసి కోవింద్ పోలింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఔరంగజేబ్ లైన్లో సెకండరీ పాఠశాలలో ఓటు వేశారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓటు వేశారు. సాధారణ ఓటర్లలో క్యూ లైన్లలో నిలుచుని తన ఓటును వినియోగించుకున్నారు. బీజేపీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని రాజేందర్ నగర్లో ఓటు వేశారు. క్యూ లైన్లో నిలుచుని తన భార్యతో కలిసి ఆయన పోలింగ్లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, భోపాల్ బీజేపీ లోక్సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి అతీష్, మనీష్ సిసోడియా, బీజేపీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి మనోజ్ తివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. కాంగ్రెస్ న్యూఢిల్లీ లోక్సభ అభ్యర్థి అజయ్ మాకెన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో త్రిముఖ పోటీ ఏమీ లేదని, అసలు పోటీ అంతా బీజేపీ కాంగ్రెస్ మధ్యనని అన్నారు. ఈ పోరులో తమ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మాకెన్ 2004-2009లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీజేపీ తరఫున న్యూఢిల్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖి బరిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లాలోని డియోల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఓ బూత్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బూత్ వద్దకు చేరుకుని రిగ్గింగ్కు పాల్పడుతున్న టీఎంసీ కార్యకర్తలను తరిమికొట్టారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీజేపీ ఘటల్ అభ్యర్థి ఘోష్ క్యాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఘోష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని 18వ బూత్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.